హలో సో ఇక్కడ కూడా వెరైటీస్ అక్కడ ఉన్న వెరైటీస్ సేమ్ అండ్ కోడి కాళ్ళు కోడి చేతులు సో చక్కగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ స్టాల్లు fish beef and pork chicken. What is the pink color of this one? Here? Yeah. Oh, and the hummus I'm going to lobster. Yeah. Oh. This is lobster. And these? Fish. This is fish. Yeah. And these two? This is seafood. Yeah, seafood. Okay. Fish. Ah. చిన్న చిన్న పక్షులు చూడండి మొత్తం పెట్టేశారు ఆక్టోపస్ ఇది ఐస్లో అండ్ స్క్విడ్ సో ఇలాగా చూడండి ఇప్పుడే మన ఫైనాన్షియల్ టవర్ బిటెక్సో ఫైనాన్షియల్ టవర్ యొక్క వ్యూ మొత్తం చూసాము అండ్ ఇంకా మనకి రెండు ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ బెంతన్ మార్కెట్ అని ఒకటి ఉంది ఆ మార్కెట్ ఇక్కడ నుంచి ఒక 800 మీటర్స్లో ఉంది ఆ మార్కెట్ మొత్తం ఒక లోకల్ మార్కెట్ అనమాట చాలా పాపులర్లీ విజిటెడ్ ప్లేస్ ఈ సిటీలో సో మెల్లమెల్లగా చుట్టూ చూసుకుంటూ ఆ మార్కెట్లోకి వెళ్దాం ఆ మార్కెట్ తర్వాత వాకింగ్ స్ట్రీట్ అని ఉంది ఒకటి కొంచెం చీకటి అయితే కనుక లైట్లు ఓపెన్ అవుతాయి ఆ స్ట్రీట్లో చాలా బాగుంటుంది మొత్తము అటు ఇటు రెస్టారెంట్స్ ఉంటాయి బార్స్ అన్నీ ఉంటాయి చూడటానికి బాగుంటుంది వాకింగ్ స్ట్రీట్ అది ఇంకా అది కూడా కవర్ చేస్తే కనుక మన హోచిమిన్ సిటీలో ఇంకా చూడాల్సింది ఏం లేదు ఎక్కువ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కవర్ అయిపోయాయన్నమాట వన్ డేలో సో లక్కీలీ 18 అవర్స్ లే ఓవర్ ఉండటం వల్ల నేను ఇవన్నీ కవర్ చేయగలుగుతున్నాను సో చూడండి అండి ఇక్కడ చికెన్ యాజ్ ఇట్ ఇస్ కోడి ఎంత 4 లక్షలు కిలో 4 లక్షలు సో కిలో డక్ కూడా ఉన్నట్టుంది వీళ్ళు అంతా వియత్నామీస్తో రాశారు ఒకసారి ట్రాన్స్లేట్ చేసి చూస్తా ఆయన ఓకే సో ట్రాన్స్లేట్ అయింది పిగ్ 4 లక్షలు కిలో డక్ 3 లాక్ 50 థౌజండ్ చికెన్ 2 లాక్స్ 2 లాక్స్ అంటే మీరు ఒక 700 రూపీస్ వేసుకోండి 4 లాక్స్ అంటే 1400 అండ్ ఇవి రకరకాల పచ్చడిలాగా ఉన్నాయి సో ఇదన్నమాట ఇక్కడ ఇది మొత్తం మీట్ దుకాణం అన్నమాట ఇక్కడంతా ఓకే తెలుసు రొయ్యలు పెద్ద రొయ్యలు పీతలు ఓకే మొత్తం సీ ఫుడ్ చేప సో ఇది ఇక్కడ సీ ఫుడ్ మార్కెట్ నాన్న ఇక్కడ సీ ఫుడ్ అమ్ముతున్నారు మొత్తం అండ్ షెల్స్ పీతలు ఇదిగోండి ఈ చేప చల్ల చల్లగా కొంచెం చెరుకురసం తాగుతాను ఈ ఎండకి చాలా సంవత్సరాలు ఎంత చెరుకురసం తాగి నేను చూద్దాం గ్లాస్ ఎంతో ఫారినర్కి సపరేట్ రేటు పెడతారేమో 5 రెట్లు ఎక్కువ 1 గ్లాస్ హౌ మచ్ 220 ఓకే సో 50 రూపాయలు 60 రూపాయలు గ్లాస్ కానీ వీళ్ళు ఎట్లాంటి ఐస్ వేస్తారో నాకు తెలియదు ఐస్ నో ఐస్ నో ఐస్ సో ఐస్ ఎందుకు రిస్క్ ఓకే ఎందుకు రిస్క్ అని ఇంకా ఐస్ తీసేమన్నా హియర్ హియర్ ఐ కెన్ థ్యాంక్ యూ 20 చాలా పెద్ద గ్లాస్లోనే ఉంది మనకి చెరుకు రసం 60 రూపీస్ పట్టింది అది సో ఇవి ఫైనల్లీ వచ్చేసాము బెంతే మార్కెట్కి ఇక్కడ సిగ్నల్ క్రాస్ చేస్తే అది మన బెంతే మార్కెట్ చూద్దాం అసలు చాలా విన్నాను ఈ మార్కెట్ గురించి ఏముంటుందో చూద్దాం ఈ మార్కెట్లో
ఓకే చో బెంతే అని పెట్టారు. చాలామంది జనాలు ఆల్రెడీ ఉన్నారు అక్కడ. సో మనం అటు వెళ్ళాలి ఇప్పుడు. ప్రతి చోట ఫోటోలే, ప్రతి చోట కొంచెం కేర్ఫుల్గా దాటాలి. ఇక్కడ అన్ని వైపుల నుంచి వస్తున్నారు వెహికల్స్. చాలా చిన్న సిగ్నల్ చూడటానికి, ఎప్పుడు గ్రీన్ అయ్యి ఎప్పుడు రెడ్ పడుతుంది ఇట్లా. సో కొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వాలి అది కూడా. ఓకే ఫైనల్లీ బెంతే మార్కెట్కి వచ్చేసాము. ఇది మార్కెటా లేదా ఫోటోషూట్ లొకేషనా? అది కూడా ఆ బిల్డింగ్ నుంచి నడిచి వచ్చాం మనం. అండ్ ఇక్కడ కూడా స్టార్ట్ ఫోటోగ్రఫీ స్టార్ట్. ఇంకా ఇదిగోండి ఇట్లా ఉంది ఇక్కడ. ఒకసారి 360 చూపిస్తాను. ఇదిగోండి ఇది బెంతే మార్కెట్. చాలా ఓపెన్ ఏరియా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మార్కెట్ రోడ్ నోపలికి, కానీ ఏంటి మార్కెట్ క్లోజ్ అనుకుంటే వాళ్ళ. చాలా హ్యాపెనింగ్ ప్లేస్ ఇది వియత్నాము. ఫుల్ ఫన్ లవింగ్ పీపుల్ అనమాట ఇక్కడ. కంప్లీట్లీ నవ్వుతూ చాలా ఎనర్జెటిక్ పీపుల్ ఇక్కడ. ఇది మొత్తం మన బెంతే మార్కెట్. ఒకసారి చుట్టుపక్కల కూడా వెళ్ళి చూద్దాము. నేను మార్కెట్ అంటే చీప్గా బట్టలు దొరుకుతాయేమో అనుకున్నాను, కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేయొచ్చు అనుకున్నా. కానీ జస్ట్ ఇట్లా మార్కెట్ లోగో ఒక బిల్డింగ్ ఉంది, కానీ గేట్స్ క్లోజ్ ఉన్నాయి మొత్తం. కాబట్టి ఒకసారి నేను చుట్టూ చూస్తాను అటువైపు ఏమన్నా షాపింగ్ ఉందేమో. ఐ థింక్ మెయిన్ మార్కెట్ అయితే ఇదే, కానీ వెళ్దాం మనం చుట్టూ. సో ట్రెడిషనల్ వియత్నాం క్యాంప్ ఇది. చాలామంది వచ్చారు ఫోటోషూట్స్కి. స్పెషల్ టైప్ ఆఫ్ షూట్ ఉంది, రిక్షా షూట్ ఇది. జస్ట్ ఫొటోస్ కోసం ఇక్కడ రిక్షా సెటప్ చేశారు ఇలాగనమాట. మార్కెట్ బ్యాక్గ్రౌండ్ తోటి రిక్షాతో ఫోటో. ఇక్కడ బుక్ ఫెస్టివల్ అంటే అండి, నాలాంటి ప్లేస్ ఇది. నాలాంటి వాళ్ళ కోసం ఇదే ప్లేసు. చూద్దాం ఎట్లాంటి బుక్స్ ఉన్నాయో ఇక్కడ, కొత్త కొత్త బుక్స్. ఫుడ్ ఫెస్టివల్ అవుతుంది ఇక్కడ. చూద్దాం వెరైటీస్ ఆఫ్ వియత్నామీస్ ఫుడ్ ఎట్లా ఉంటుందో. సో చూడండి అండి, ఇది ఒక ఫుడ్ స్టాల్ ఇక్కడ. ఈ ఫుడ్ స్టాల్లో వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంది మనకి. ఇది ఏంటో తెలియట్లేదు నాకు, వెజ్జా నాన్ వెజ్ కూడా తెలియట్లేదు. బట్ కంపల్సరీ నాన్ వెజ్జే ఉంటుంది వియత్నామీ స్ట్రీట్ ఫుడ్ అంటే. సో ఇట్ ఈస్ మోర్ లైక్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్. అండ్ అది నేను చూశాను, స్టిక్స్ యాకితోరి అంటారు జపనీస్లో. దట్ ఈస్ జపనీస్. కానీ మిగిలినవి ఏ మీట్ ఏంటి అనేది ఐడియా లేదు. కానీ చూడండి వాటిని ఫ్రై చేస్తున్నారు, ప్రతి స్టిక్ని ఫ్రై చేస్తున్నారు, ఫ్రై చేసి తీసుకున్నారు. సో అక్కడేమో చూద్దాం, కొంచెం వెరైటీగా ఉంది. ఇది పురుగులు అండి. దిస్ ఈస్ షెల్ కదా, షెల్స్. షెల్స్ని ఫ్రై చేస్తున్నారు డైరెక్ట్. ఓకే ఆక్టోపస్ ఉంది, బెండకాయలు, షెల్స్, ప్రాన్స్ అన్నిటిని ఫ్రై చేసి క్రిస్పీ క్రిస్పీగా ఇస్తారనమాట. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, అన్ని స్టాల్స్ చూద్దాము. రకరకాల వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఏంటి ఇక్కడ చూడండి. పీతలు, సో స్పైసీ క్రాబ్స్. ఇది క్రాబ్స్కి మిర్చి పౌడర్ మొత్తం స్పైసెస్లో పెట్టారు. స్పైసీ క్రాబ్స్ ఇంకా పైన అక్కడ దంచుతున్నారు. సో ఇది సెకండ్ స్టాల్ ఇక్కడ. చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ మనకి ప్రపంచంలో ఉన్నాయో తెలుస్తుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమే, కానీ చేసే విధానాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఏంటో చూద్దాం. దిస్ ఇస్ ఆల్ జ్యూస్. దిస్ ఇస్ 30-40 అని ఉంది. 30-40 అంటే 30,000 వచ్చేసి అరౌండ్ 120 రూపీస్ అట్లా. ఇవి మామిడికాయలు తెలుస్తుంది. ఓకే కంప్లీట్లీ ఫ్రూట్ జ్యూసెస్. ఇవి ఇందులో ఎటువంటి వింతలు లేవు. దీస్ ఆర్ ఆల్ ఫ్రూట్ జ్యూసెస్.
సో ఇదన్నమాట ఫ్రూట్ జ్యూసెస్ ఇక్కడ సో ఇలాగనమాట ఇక్కడ ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఓకే ఇవి ఇది ఏంటో నాకు తెలియట్లేదు ఇక్కడైతే బ్యాంబూలో పెట్టున్నాయి కనిపిస్తుంది టోఫు తెలుస్తుంది అండ్ ష్రింప్ తెలుస్తుంది టెంపురా ఇది ఇవన్నీ మీట్ బాల్సే కంప్లీట్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్ బాల్స్ కలర్డ్ ఉన్నాయి అండ్ ఇది ఇది తెలుసు తమలపాకు తమలపాకులో బీఫ్ ఉంటుంది అన్నమాట సో దిస్ ఈజ్ వన్ ఇంకా ఈ విధంగా రకరకాల మాంసాహారాలు వెరైటీస్ ఆఫ్ మీట్ అక్కడ అక్కడ బార్బిక్యూ చేస్తున్నారు అన్నిటినీ బార్బిక్యూ చేసి ఇస్తారు బట్ ఇవి రా అన్నమాట మొత్తం చాలా చాలా పెద్ద మార్కెట్ ఇది ఫుడ్ మార్కెట్ మొత్తం కవర్ చేద్దాము టైం ఉంది మనకి అండ్ ఇక్కడ వెరైటీస్ ఆఫ్ జ్యూసెస్ ఏం జ్యూసు ఐ హోప్ ఇవన్నీ వెజ్ స్ట్రాబెరీ తెలుస్తుంది మ్యాంగో తెలుస్తుంది ఇదేంటిది కానీ ఓకే ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ జ్యూసెస్ మోస్ట్లీ బియర్డ్ జ్యూసెస్ ఏం కాదు కంప్లీట్లీ షెల్స్ చూడండి రకరకాల వెరైటీస్ ఆఫ్ సీ ఫుడ్ పెట్టారు ఇక్కడ మన డిస్ప్లేలో అండ్ ఇలాగా దాకల్లో పెట్టి అమ్ముతున్నారు సూప్లో నుంచి ఇక్కడ వేడి అవుతుంది కింద స్టవ్లో పెట్టారు శంకులు రొయ్యలు సో ఈ విధంగా ఇక్కడ ఫుడ్ ఎగ్జిబిషన్ నడుస్తుంది మనకి ఇక్కడ చూడండి ఇక్కడ గుడ్లు ఉన్నాయి ఏదో పక్షి గుడ్లు చిన్న గుడ్లు ఇవి అండ్ మామిడికాయ నాకు మామిడికాయ తప్ప ఏం తెలియట్లేదు ఇక్కడ ఏముందో మీకు తెలిస్తే కనుక కమెంట్లో పెట్టండి ఇది ఏంటో ఇది మల్బరీ టీ పోమగ్రనేట్ టీ ఓకే స్ట్రాబెరీ లిప్టన్ ఆరెంజ్ హలో సో ఇక్కడ కూడా వెరైటీస్ అక్కడ ఉన్న వెరైటీస్ సేమ్ అండ్ కోడి కాల్ కోడి చేతులు సో చక్కగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ స్టాల్లో ఒకటి తీసుకుందాం వెళ్ళేటప్పుడు మొత్తం అన్ని వెరైటీస్ చూసి ఇక్కడ ఏదో దోశలు వేస్తున్నారు చూడండి మసాలా దోశలాగా ఉంది కానీ రకరకాల మసాలాలు కోడి కాళ్ళు కోడి కాళ్ళని మసాలాలో పెట్టి ఇవి చూస్తే కజ్జికాయల్లాగా ఉన్నాయి మనకి కజ్జికాయలు కూడా కావచ్చు మోస్ట్లీ వెరైటీస్ కలర్ఫుల్ కలర్ రంగు రంగుల మీట్ ఉందన్నమాట కలర్ చేసి ఇక్కడ ఫ్రైడ్ ఎగ్స్ పెట్టారు గుడ్లు పోర్క్ ఇంకా పిండి అదే వేస్తున్నారు ఐ జస్ట్ చెకింగ్ అవుట్ వాట్ మీట్ ఈస్ దిస్ we have seafood fish beef and pork what is chicken. What is the pink color of this one lobster yeah. Oh this is lobster and these fish this is fish yeah and these two this, seafood yeah, okay fish ah
Okay. So, ఇదన్నమాట సీ ఫుడ్, లాబ్స్టర్, ఫిష్, మీట్, అన్ని రకాల మీట్ ఉంది వీళ్ళ దగ్గర, అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంది. కానీ తిందాం, వెళ్ళేటప్పుడు ఒకసారి ఖచ్చితంగా తినే వెళ్తాను నేను ఎయిర్పోర్ట్కి. ఇక్కడ స్పెషల్గా పోమగ్రనేట్ జ్యూస్ ఉంది, మొత్తం ఫ్రెష్ పోమగ్రనేట్ జ్యూస్ ఇక్కడ. సో ఇదన్నమాట ఇక్కడ ఫ్రెష్ ప్రోమోగ్రానైట్ జ్యూస్. అండ్ ఇక్కడ ఏంటిది, ఏదో స్కిన్ లాగా ఉంది ఇది చూడండి. ఇంకో బాక్సెస్ chicken sausage. Four crepes. Complete four crepes fry చేస్తున్నారు. చాలా హెవీ ఫుడ్ ఇది. సేమ్ బ్యాంబూలో పెట్టి రకరకాలు విత్ సాసెస్ అండ్ ఈ బేస్ అన్నిటికీ సేమ్ ఉంది, మీట్ బాల్స్ లాంటివి. కానీ ఇక్కడ చికెన్ లెగ్ పీసెస్ కనిపిస్తున్నాయి స్పెషల్గా. టుడే ఈజ్ వియత్నామ్స్ న్యూ ఇయర్. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఓకే, వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్, తాకోయాకి లాంటిదే ఇది. అండ్ ఇక్కడ దోశలు, ఈ గుడ్లు అండి, పక్షి గుడ్లతో పక్షి గుడ్లను వేస్తున్నారు ఇక్కడ. అండ్ దోశ, పక్షి గుడ్లు, ఒక పునుగులు అని చెప్పచ్చు. దీని పేరు ఇది తాకోయాకి. ఓకే ఓకే, నేను జపాన్లో తిన్న తాకోయాకి. చాలా బిజీగా ఉన్నాయి కౌంటర్లు ఇవాళ. ఇవాళ న్యూ ఇయర్, వియత్నామ్ ఈస్ న్యూ ఇయర్ కాబట్టి స్పెషల్ కౌంటర్స్ పెట్టారు. అండ్ ఇక్కడ రకరకాల మీట్. ఇస్ దిస్ బీఫ్? ఇస్ దిస్ బీఫ్? ఓకే. పోర్క్. ఓకే. సో ఇదండి ఇక్కడ వెరైటీస్ చాలా 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 వెరైటీస్ ఉన్నాయి. సుషీ స్టాల్ వచ్చేసాం ఇక్కడ. సో దిస్ ఇస్ సుషీ టెంపురా. ఓకే, సో ఇక్కడ జపనీస్ స్టాల్ ఇది చూడండి, వెనకాల సకురా థీమ్ ఉంది. అండ్ ఇలాగనమాట జపనీస్ స్టాల్కి వచ్చాం తిరిగి తిరిగి, రేపు అసలు జపాన్కి వెళ్ళాలి. ఇక్కడ ఇటువైపు జ్యూసెస్ అండి, మిల్క్ టీ అని. సో చికెన్ వ్రాప్స్ ఇక్కడ, హలో షవర్మా. ఓకే, కహా సే ఆప్
मैं पंजाब से। पंजाब से? आप? मैं हैदराबाद। ये कितने दिन का स्टॉल है? ये 26 तारीख तक का है। 26 तारीख कब? आज चालू हुआ क्या? ये 19 से स्टार्ट हुआ। 19 से? क्यों, न्यू ईयर के लिए है क्या पूरा? आपका असली शॉप कहाँ है? ओके, अमेरिकन एम्बेसी के पीछे। ओ मम्मी चिकन रैप। ओके, ओके, गुड लक। मैं आऊँगा फिर, घूम फिर आऊँगा। ओके, मैं जापान में रहता हूँ वैसे। अच्छा। तो मैं जापान रिलेटेड ब्लॉगिंग करता हूँ। ओके, मेरा रात का जापान का फ्लाइट है, तो एक दिन का लीव मिल गया इधर घूमने के लिए, आ गया फिर। मिलेंगे। मन इंडियंस तो मन भाषा माटड़ते किक्के वेर उंटदे। क्रैब्स उन्नाई, रोयल उन्नाई, स्क्विड उंदे, एंड सम मीट आइटम्स। సో స్క్విడ్ అండి, స్క్విడ్ లోపల ముల్లుగు చేపేస్తున్నారు గడ్డి. ఓకే, సో ఇలాగా సీ ఫుడ్ స్టాల్ ఇది. ఇక్కడ కూడా స్క్విడ్. ఓకే, ఇక్కడ పోర్క్ ఉంది. ఇవి వైల్డ్ బర్డ్, చిన్న చిన్న పక్షులు. ఇవి చిన్న చిన్న పక్షులు చూడండి, మొత్తం పెట్టేశారు. ఆక్టోపస్ ఇది ఐస్లో, అండ్ స్క్విడ్. సో ఇలాగా చూడండి. సో ఇక్కడతో మనకి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది ఫుడ్ స్టాల్స్ అయిపోయాయి. అండ్ అక్కడ జ్యూస్ స్టాల్ ఉంది. సో బేసిక్గా నాకు ఇప్పుడు జర్నీ ఉంది కాబట్టి ఫుడ్తో రిస్క్ తీసుకోకుండా పోమగ్రానేట్ జ్యూస్ ఒకటి తీసుకుంటాను. జర్నీలో కొంచెం నిండుగా ఉంటుంది. దిస్ ఇస్ 40. సో 40,000 ఇది, అంటే 100 రూపాయలు, 120 రూపాయలు బాటిల్. సో అట్లా అనమాట, ఒకటి తీసుకుంటాం. సో చాలా ఫ్రెష్గా ఉంది పొమ్మగ్రానేట్ జ్యూస్, చాలా ఫ్రెష్గా ఉంది. రకరకాల వెరైటీస్ ఆఫ్ ఫుడ్, పాపులర్ ఫుడ్ ఆఫ్ వియత్నాం మొత్తం. అండ్ మనకి ఇండియన్ ఫుడ్ స్టాల్ కూడా కనిపించింది, బ్రాప్స్ది. సో ఇదండి మనకి మొత్తం వియత్నామీస్ ఫుడ్ స్టాల్ టూర్. ఫైనల్లీ ఒక పొమ్మగ్రానేట్ జ్యూస్ తోటి ఎండ్ చేస్తున్నాము. అండ్ ఫైనల్లీ చాలా సక్సెస్ఫుల్గా హోచిమిన్ 1 డే టూర్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఆఖరిగా మనది ఒక్కటి ఉంది, అదేంటంటే వాకింగ్ స్ట్రీట్. ఇక్కడ నుంచి 800 మీటర్స్లో వాకింగ్ స్ట్రీట్ ఉంది. నైట్ అవుతుంది, లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి కాబట్టి వాకింగ్ స్ట్రీట్లోకి వెళ్ళి మొత్తం చూద్దాము. వాకింగ్ స్ట్రీట్ అయ్యాక వీ విల్ హెడ్ బ్యాక్ టు అవర్ ఎయిర్పోర్ట్. సో నైట్ వ్యూ ఆఫ్ బెంతే. ఇదండి నైట్ వ్యూ, నాకు చాలా చాలా నచ్చింది. కంట్రీ చాలా మంచి వైబ్ ఉంది. సో ఫైనల్లీ మన లాస్ట్ డెస్టినేషన్కి వెళ్తున్నాము, వాకింగ్ స్ట్రీట్లోకి. చాలా మంచి వైబ్ ఉంది సిటీలో అయితే. ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది బాడీ అయితే, ఎందుకంటే ఫ్రెష్గా పొమ్మగ్రానేట్ జ్యూస్ తాగాను, ఇంకా బ్యాగ్లో కూడా ఉంది. అంతేకాకుండా నాకు ఎక్కడ హ్యాపీ అంటే, ఆల్మోస్ట్ ఉన్న 10 గంటల్లో నేను ఒక 10 ప్లేసులు కవర్ చేశాను. 10 ప్లేసులు 10 గంటల్లో, అంటే ఈ హోచిమిన్ అనే మోస్ట్ పాపులేటెడ్ సిటీలోని టాప్ ప్లేసెస్ అన్నీ కవర్ అయిపోయినాయి ఇవాళ. సో అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు ఈ కంట్రీకి. లక్కీలీ 18 అవర్స్ లే ఓవర్ పడింది కాబట్టి నేను వీసా అప్లై చేసుకుని వచ్చాను. అండ్ వీసా అప్లై చేసుకోవడం వర్త్ అనిపిస్తుంది, ఎందుకంటే
ఒక వేరే కంట్రీ ఎట్లా ఉంటుందో తెలిసింది ఇప్పుడు నాకు. జపాన్ కాకుండా జపాన్లోనే ఉన్నాను ఇన్ని ఏళ్ళు. జస్ట్ ఒక రోజుకి ఒక వేరే కంట్రీ వైబ్ ఎట్లా ఉంటుందో అర్థమైంది. ఫస్ట్ మొదటిసారి నేను ఇక్కడ వియత్నంలో మెగ్డీ చూస్తున్నాను. మంచి సెంటర్లో పెట్టారు మెగ్డీ. బెంతే మార్కెట్ నుంచి ఒక 500 మీటర్లు అంతే. అండ్ ఇక్కడ కే సూపర్ అని షోరూమ్ ఉంది. వి హ్యావ్ ఫెరారీ, రోల్స్ రాయిస్, మస్టాంగ్. ఇక్కడ నుంచి మన వాకింగ్ స్ట్రీట్ స్టార్ట్ అవ్వబోతుంది. కొంచెం లైటింగ్స్ తోటి రెడీగా ఉంది మొత్తం. సో సుషీ తేయ్, అ గుడ్ డీల్ ఆఫ్ సుషీ. ఓకే, ఐ థింక్ ఇదండి, దిస్ ఈజ్ ద వాకింగ్ స్ట్రీట్. సో వాకింగ్ స్ట్రీట్లో ఏంటంటే అటు ఇటు మంచి మంచి రెస్టారెంట్స్ ఉంటాయి, మంచి లైటింగ్ ఉంటుంది, అండ్ కూర్చుని తినచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, నైట్ చిల్ అవ్వచ్చు ఇక్కడ. సో ఇదిగోండి ఆల్రెడీ మంచిగా కూర్చుని ఫారినర్స్ అందరు ఇక్కడే ఉన్నారు. నైట్స్ ఇంకా రెస్టారెంట్స్ ఓపెన్ అవ్వాలి, 6 అయినాయి ఇప్పుడు. ఇదిగోండి బార్స్, ఇవన్నీ ఇంకా బయట చైర్లు టేబుల్స్ వేస్తారు. ఇంకా క్లోజ్ అయింది ఇది. అండ్ టైగర్ అంట. ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఏముంది, ఓకే రెస్టారెంట్ ఇది చూడండి. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, ఇది చైనీస్ ఆర్కిటెక్చర్ ఉంది మొత్తం. సో మోస్ట్లీ ప్లేస్ అంతా హోటల్స్, బార్స్, వెజిటేరియన్ మెక్సికన్ అంటది. ఓకే అండ్ ఇక్కడేముంది, హియర్ వి హ్యావ్ సావనమ్ హోటల్. ఓకే హోటల్ రెస్టారెంట్స్, సైగోన్, దిస్ ఇస్ మెక్సికన్, వియత్నామీస్, వెస్టర్న్, ఇటాలియన్. సో అన్ని వెరైటీస్ అండ్ అన్ని క్యూజిన్స్ ఇక్కడ అవైలబుల్ అన్నమాట. అందుకనే మంచిగా అందరు కూర్చొని చిల్ అవుతున్నారు ఫారినర్స్ అంతా. సో ఫారినర్స్కి ఇది ఒక హాట్స్పాట్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి వియత్నామీస్ ఫుడ్ కనుక పడకపోతే వాళ్ళు ఇట్లా రకరకాల క్యూజిన్స్ ఆర్డర్ చేసుకుని తినచ్చు. ఓకే సో ఇదండి మనకి ఫైనల్లీ, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రీట్, బాన్మీ కాఫీ స్మూతీస్. ఓకే సందు తిరగగానే గుజరాత్ ఇండియన్ రెస్టారెంట్ ఉంది, అదే ఆలోచిస్తున్నా. అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి కానీ మన రెస్టారెంట్ లేదేంటా ఎక్కడ అని. సో హియర్ వీ హ్యావ్ గుజరాత్ ఇండియన్ రెస్టారెంట్. సో ఇదన్నమాట. సో అదండి మన మొత్తం హోచిమిన్ సిటీ 1 డే ట్రాన్సిట్ టూర్. ఇప్పుడు ఈవినింగ్ 6:15 అవుతుంది, మనం 8:30 స్టార్ట్ చేసాం మార్నింగ్. అంటే 10 అవర్స్ తిరిగాం కంటిన్యూస్గా. కంప్లీట్లీ వర్త్ ఇట్ అనమాట వీసా తీసుకోవటం. నా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మొత్తం ట్రిప్లో సిమ్ కార్డ్ తీసుకోవటం. సో నాకు డేటాకి లోటు లేకుండా ఫుల్ స్పీడ్ ఇంటర్నెట్ వచ్చింది మొత్తం 10 అవర్స్ నాకు. అండ్ ఇంకోటి బెస్ట్ థింగ్ ఎక్కడ మనీ సేవ్ చేశానంటే నేను నడిచాను అనమాట. మొత్తం వెహికల్స్ ఏం తీసుకోలేదు, బస్సెస్ ఏం తీసుకోలేదు, అక్కడ చాలా మనీ సేవ్ అయింది. సో ఆ సేవ్ అయిన మనీని నేను ఎంట్రన్స్ ఫీ టికెట్లోనూ లేదా ఫుడ్ మీద ఇన్వెస్ట్ చేశాను. సో అండ్ ఇంకోటి ఏంటంటే లగేజ్ లాకర్లో పెట్టడం కూడా చాలా మంచి ఐడియా, అది ఒకటే దారి లేకపోతే బయట తిరగలేము. సో ఇదండి నా ఫస్ట్ టైం నేను ఇండియా జపాన్ కాకుండా 3వ కంట్రీలోకి ట్రావెల్ చేయటం. అండ్ 1 డే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఈ కంట్రీ యొక్క వైబ్ నాకు చాలా నచ్చింది, ఎందుకంటే చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు జనాలు. ప్రతిసారి కెమెరా చూసినప్పుడల్లా హాయ్ చెప్తున్నారు, వచ్చి మాట్లాడుతున్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు, నవ్వుతున్నారు, అరుస్తున్నారు. అంటే మనకి నాకు ఇండియా ఫీలింగే వచ్చిందనమాట వియత్నాంని చూస్తే. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ రేట్స్ కూడా అండ్ ట్రావెలింగ్ ఖర్చులు ఆల్మోస్ట్ సేమే కంపారబుల్ టు ఇండియా. సో మీరు కనుక ట్రావెల్ చేయాలనుకుంటే ఇండియన్స్కి వియత్నాం ఈజ్ ద ఈజియెస్ట్ డెస్టినేషన్ అనమాట. ఎందుకంటే వీసా దొరకడం చాలా ఈజీ, అందరికీ వీసా దొరుకుతుంది, టూరిస్ట్ వీసా వితిన్ 3 డేస్ వచ్చేస్తుంది ఈ వీసా. అండ్ 1 వీక్ బడ్జెట్ వచ్చేసి అరౌండ్ 50,000 ఉంటుంది ఇంక్లూడింగ్ టికెట్స్ అండ్ హోటల్స్.
కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వియత్నాం ఈజ్ అ ప్రెటీ కన్సిడరబుల్ కంట్రీ ఫర్ ట్రావెలింగ్. అండ్ మీ అందరు కూడా ఛాన్స్ దొరికితే కనుక ఒకవేళ ఇట్లా లేఓవర్ పడితే కనుక ఖచ్చితంగా మీరు ట్రాన్సిట్ వీసా తీసుకుని వియత్నాంకి ఎంటర్ అయ్యి తిరగండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఇది మొత్తం మన వియత్నాం హోచిమిన్ సిటీ వ్లాగ్. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.